కొండ రాజీవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజీవ్ గారు శ్రీనగర్ కేసు లో ఏ విధంగా అక్యూజ్ చేస్తూ సిఐడి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది. సో కరప్షన్, చీటింగ్, కాన్స్పిరసీ ఇలా ఒకటి చాలా కేసు మెన్షన్ చేస్తా ఉన్నారు. అండ్ ఆల్సో 2 ఏళ్ళ తర్వాత ఈ అరెస్ట్ అనేది చేసినా కూడా పక్క ఆధారాలతో చేసా ఉంటారు. అసలు ఏంటి ఆ పక్క ఆధారాలు? సజ్జల గారు అంటారు సిఐడి అంటే చాలా పక్క ఆధారాలు ఉన్నాయి అని. బట్ ఇవన్నీ ఒక విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు అసలు టెక్నికల్ గా ఎక్కడ ఎప్పుడు దొరకరు అన్నారు. ఒకటండి, పొద్దు నుంచి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక కుట్ర పూరితంగా మేము ఏదో అరెస్ట్ చేసామని, కక్ష సాధింపుగా మేము ఏదో అరెస్ట్ చేసామని చెప్పి ఏదో వార్తలు కానీ లేదంటే ఎల్లో మీడియా వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా కక్ష సాధింపు ధోరణిలో మేము అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అనేటువంటిది అనివార్యమైంది, తప్పనిసరైంది. ఆధారాలతో అడ్డంగా ఒక దొంగ దొరికిపోతే ఆ దొంగని అరెస్ట్ చేయకూడదని చెప్పి ఏ రాజ్యాంగం ఎక్కడ చెప్పదు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు, అంటే ప్రజలకు మీ ద్వారా వాస్తవాలు చాలా సింపుల్ గా అర్థం అవ్వాలని నేను చెప్తున్నా, వాళ్ళు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రం ఉన్నటువంటి యువత మొత్తానికి కొత్త రకమైనటువంటి స్కిల్స్ నేర్పించడానికి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ని రూపొందించి సీమెన్స్ ఇండియా అనే సంస్థలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి వ్యక్తి, అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తితో లోపాయకారంగా ఒప్పందం కుదుర్చుకుని దాదాపు 3,356 కోట్ల రూపాయలకు సంబంధించినంత ప్రాజెక్ట్ కాస్ట్, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ లో 90% ఆ సీమెన్స్ ఇండియా అనే కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకట ఫ్రీగా ఇస్తుందని, 90% వాళ్ళు డబ్బులు పెడతారని, మిగతా 10% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, దానికి తగ్గట్టుగానే జీవోలవి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే రిలీజ్ చేయడం చేశారు. అయితే ఆ సీమెన్స్ ఇండియా అనే సంస్థ 3,356 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు, సరికదా? వాళ్ళు 90% ఇచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి 10% వాటాకు వచ్చేటటువంటి 371 కోట్ల రూపాయల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి దారి మళ్లించారు. దారి మళ్లించి కొన్ని షెల్ కంపెనీలకు పంపించి ఆ షెల్ కంపెనీల నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రిటైన్ చేసుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కాదు. 2017-18లోనే జిఎస్టికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ, ఈడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఈ 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయలు దారి మళ్లింపునకి ఆధారాలు వారు సాధించి, ఆధారాలు పరిశోధించి అప్పట్లోనే ఆరోపణలు చేసి, ఏదైతే ఈరోజు ఏపీ సిఐడి కాదు అరెస్టులు మొదలుపెట్టింది, భారతదేశ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరిని అరెస్ట్ చేశారు, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే సీమెన్స్ ఇండియా మాజీ ఎండి అతను. దాని తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు, వికాస్ వినాయక్ కల్వేకర్ అనే డిజైన్స్ టెక్ సిస్టమ్స్ యొక్క ఎండిని. అదే కంపెనీకి చెందిన ముకుల్ చంద్ర అగర్వాల్ అనే కంపెనీ మాజీ ఫైనాన్స్ అడ్వైజర్ని. వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేశారు తెలుసండి, ఈడీ డేట్స్ తో సైతం కూడా మన దగ్గర డేటా ఉన్నది. అంటే ఈడీ ఎక్కడ కూడా ఎప్పుడు అరెస్ట్ చేశారు వీళ్ళని, 15/3/2023 ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి కోర్టుని వాళ్ళు అడిగారు, వీళ్ళ నేరస్తులు, ఇదిగో వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళని మేము కస్టడీకి తీసుకుని విచారించాలని చెప్పి ఈడీ వారు కోర్టు వారిని కోరితే, దానికి కోర్టు అనుమతిస్తే కోర్టు ఆదేశాలతో వీరందరినీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వెల్లడైనటువంటి వాస్తవం ఏంటి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడే దీనికి పాత్రధారి సూత్రధారి అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి మూటలు అందే అని చెప్పారు, అవినీతి కట్టలు అందుకున్నాడని వీళ్ళు విచారణలో చెప్పారు. అయితే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడి శాఖ కానీ దీని మీద ఎవరికి వారే సంబంధిత శాఖ విచారణలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా చాలా మందిని అరెస్టులు చేశారు. ఆ స్కామ్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చాలా తెలివిగా కొంతమంది కుహాన మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, అసలు వీళ్ళకి ఏమన్నా ఇంచితు ఇంగితి జ్ఞానం ఉందా, కొంతైనా న్యాయ వ్యవస్థ మీద, లా సిస్టమ్ మీద ఏమైనా అవగాహన ఉందా? ఎఫ్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, ఇట్స్ అ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఎవరి మీద ఎవరి పేర్లు ఉంటాయి, తొలిత దొరికినటువంటి దొంగలో అనుమానితులో ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే ఆ యొక్క దొంగతనానికో ఆ యొక్క క్రిమినల్ చర్యకో
పాత్రదారులు వీరైతే సూత్రధారులు ఎవరు, దీని యొక్క మూలాలు ఏంటి అని చెప్పి పోలీసులు విచారించిన తర్వాత ఆ విచారణలో బయటపడినటువంటి వ్యక్తి దొంగ ఎవడైతే ఉంటాడో అప్పుడు వెళ్ళి వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. అంతే తప్ప ఎఫ్ఐఆర్ లో నా పేరు లేనంత మాత్రం నన్ను పట్టుకోకూడదు అని చెప్పి పోలీసులతో వాదించడానికి దొంగకు ఎటువంటి నైతిక హక్కు లేదు. ఇది కనీసం ఆలోచించకుండా ఏదో గుడ్డెద్దెలు చేయలో పడినట్టు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు అందువల్ల మమ్మల్ని అరెస్ట్ చేయొద్దనంటాం, అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారు 371 కోట్ల రూపాయలు సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కొట్టేసింది నిజం. అదేవిధంగా మొన్న ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసుల్లో సుమారు 150 కోట్లు కొట్టేసింది వాస్తవం. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి ఎన్ని వేల లక్షల కోట్లు కొట్టేసి ఉంటాడు ఆయన. అయితే ఎస్, టెక్నికల్ గా హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఏ తప్పు చేసినా దాన్ని చాలా సిస్టమేటిక్ గా చెప్పాం కదా మేము ఇంతకుముందే, చంద్రబాబు గారు ఈజ్ అ స్కిల్డ్ క్రిమినల్ బట్ అన్స్కిల్డ్ పొలిటీషియన్, అన్స్కిల్డ్ లీడర్ బట్ ఈజ్ అ స్కిల్డ్ క్రిమినల్. క్రైమ్ ని చాలా పద్ధతిగా ఏదో మొక్కకు అంటు కట్టినట్టు చాలా మహేష్ బాబు గారి సినిమాలో డైలాగ్ లాగా క్రైమ్ అంత పద్ధతిగా చేయగలడు. అయితే 100 గొడ్లను తిన్నా రాబందు ఒక గాలివానకు సచ్చింది అన్నట్టు ఇన్ని లక్షల కోట్లు మింగేసిన చంద్రబాబు ఈ 371 కోట్ల దగ్గర, ఆ 151 కోట్ల దగ్గర పాపం అడ్డంగా దొరికిపోయాడు. ఆయన చేసిన అంత అవినీతిలోని ఈ 371 కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది నీటి బొట్టు మాత్రమే, ఇట్స్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. అందుకే చంద్రబాబు ఒక అవినీతి మహాసముద్రం నేను సంబోధిస్తాను, అందులో వెనకడుగేసే ప్రసక్తి అయితే లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వయసు ఆలోచించాలి కదా, ఆయన మీరు అరెస్ట్ చేస్తారా అది ఏంటి 6 గంటలకు వెళ్తారంటే, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మన రాజ్యాంగాలో లేదా చట్టాలో 1-2 సార్లు కొంత లేటుగా అమలవ్వచ్చు, శిక్షలు చాలా లేటుగా పడచ్చు, కానీ భగవంతుడు అన్నాడు ఒకడు ఉంటాడు, నువ్వు ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మను అనుభవించగా తీరక తప్పదు. కర్మ సిద్ధాంతం అని ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే గతంలో నువ్వు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు, వయసు ఉన్నప్పుడు ఆయన మీద ఏ విధంగా చెప్పులేయించావు, ఆయన్ని ఏ విధంగా నిలుపుదల చేసావు, లాక్కుని ఫండను లాక్కుని గుర్తును లాక్కుని నానా హింసలు పెట్టాయని చావుకు కారణం అయ్యేవే, మరి ఆ కర్మ ఈ రోజు నువ్వు అనుభవించుకోక తప్పదు కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. దొంగతనం చేయటం, దొరక్కపోతే దొరలా బిహేవ్ చేయడం, దొరికిపోతే నంగనచ్చి ఏడుపు లేచి పక్కకు పారిపోవడం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆదుకునే అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు కోట్లు కేసు తీసుకోండి, అడ్డంగా దొరికిపోయాడు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు ఓటుకి 5 కోట్లు ఇచ్చి కొనటం తప్పు అని చెప్పటం మానేసి, నాకు సిఐడి ఉంది నీకు సిఐడి ఉంది నాకు ఇంటెలిజెన్స్ ఉంది నీకు ఇంటెలిజెన్స్ ఉందని చెప్పి బేదోరు ప్రదర్శి అక్కడ నుంచి రాత్రికి రాత్రి పారిపోయిన దొంగ. రెండోది, మొన్న ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు ఇస్తే నేను 118 కోట్ల రూపాయలు నాకు చేరలేదు, ఆ ఇన్ని స్టీల్ టన్స్ అనే కోడ్ లాంగ్వేజ్ నాది కాదు, నేను అవినీతి చేయలేదని మాట్లాడడం మానేసి నాకు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు నోటీసులు ఇవ్వకూడదు, ఇక్కడ సర్కిల్ ఆఫీస్ వాళ్ళు నోటీసులు ఇవ్వాలని చెప్పాడు. అంటే అది ఎలా ఉంది, ఒక దొంగట దొంగతనంకి వెళ్ళాడు, సీసీ కెమెరాలో దొరికిపోయాడు, దొరికిపోయిన దొంగను విచారిస్తే అంటాడట నేను మెయిన్ గేట్ నుండి వెళ్ళినట్టు చూపించాడు నాకు అంటాడట, ఆడి వెనకాల దొడ్డిదారులు దొంగతనం చేస్తే మెయిన్ గేట్ నుండి ఎందుకు వస్తాయి. కాబట్టి చంద్రబాబు దొంగతనం చేయటం, దొరికిపోవడం, సంబంధం లేకుండా మాట్లాడటం, ఈ రోజు కూడా అంతే ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదని ఇంకోటని, ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు ఖచ్చితంగా దొరికిపోయిన దొంగ, చంద్రబాబు శాస్ జీవితం జైలుకి అంకితం అనేటువంటి పద్ధతిలో నాకైతే కనిపిస్తుంది. సిఐడి నుంచి తప్పించుకోవచ్చు, ఐటీకి దొరికిపోతాడు, ఐటీ నుండి తప్పించుకోవచ్చు, ఈడీకి దొరికిపోతాడు, ఈడీ నుండి తప్పించుకోవచ్చు, జిఎస్టీకి దొరికిపోతాడు. చంద్రబాబు రాజకీయ జీవితం అష్ట దిగ్బంధనంతో ఇంకా ముగిసిపోబోతుంది. చంద్రబాబు అవినీతి పరాకాష్ఠకు జరిగింది, కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి శిక్ష చంద్రబాబు నాయుడు గారికి వేయటం జరిగింది. మీరు అంటున్నారు అంటే వయసు పైబడే నేతని తెల్లవారుజామున అలా తీసుకెళ్ళటం అనేది ఎంతవరకు నైతికం అని అంటున్నారు అని, అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు, సానుభూతి పెరుగుతుంది తప్ప నిజంగా సానుభూతి పెరిగేలాంటి అంత చిన్న కేసు అనేది. చంద్రబాబు నాయుడు తనకి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా తెలుసు అని చెప్పుకుంటే వ్యక్తి అండి. మొన్న ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులు, తెలుగుదేశం పార్టీకి ఒక భూకంపం, ఈ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఒక తుఫాను, ఒక విధ్వంసం లాంటిది వాళ్ళకి. అయితే ఇందులో కూడా ఏ విధంగా సానుభూతి పొందాలి, అందులో భాగంగానే నన్ను అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చేస్తే, అరెస్ట్ చేస్తే సానుభూతి ఎందుకు వస్తుంది, నువ్వేమైనా దేశం కోసం అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది, నువ్వు దొంగతనం చేసినప్పుడు దొంగకు సానుభూతి ఎక్కడ వస్తుంది, దొంగకు చెప్పు దెబ్బలే ఉంటాయి, దొంగకు కొరడా దెబ్బలే ఉంటాయి, తప్పితే దొంగకు సానుభూతి ఎక్కడ రాదు. నీకు నువ్వు దొర అనుకోవచ్చు, పబ్లిక్ గా ఇంత అథెంటికేటెడ్ గా నువ్వు దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలు తప్ప ఇంకేమి లేదు అంటున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం వెనకాల రాజకీయ దురుద్దేశం అనేది 1% కూడా లేదండి. ఇది ఏదో ఈ రోజు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్, ఈ రోజు రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్ట్ చేయాలని మాట్లాడుతుంది కాదు, ఈ కేసు యొక్క ఎఫ్ఐఆర్ 9/12/2021 నమోదైంది. అప్పటి నుండి దానికి సంబంధించినటువంటి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, విచారిస్తున్నారు,
లోతైన విచారణ జరిగి దీని యొక్క బిగ్ బాస్ ఎవరనేటువంటిది సిఐడి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి అని అరెస్ట్ చేశారు. దానికి కానీ రాజకీయ యొక్క దురుద్దేశం కానీ సంబంధం లేదు. కేవలం ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ప్రతిదాన్ని రాజకీయానికి ఆపాదిస్తున్నాడు. తప్పితే నేను ఇగో ఈ తప్పుడు పని చేయలేదు, నేను ఈ అవినీతి కార్యక్రమం నేను చేయలేదని నోరికి ఒక మాట ఎందుకు మాట్లాడు, నాకు నోటీసులో నా పేరు లేదు అంటాడు, లేదా తెల్లవారు 6 గంటలకు వస్తారా అంటాడు, లేదా ఇంకో మాట మాట్లాడతాడు, లాయర్లను చుట్టూ పెట్టుకుంటాడు, లేదా మీడియాతో మాట్లాడతాడు. మా ప్రభుత్వం ఎంత సహృద్భావ వాతావరణంలో ఆయన అరెస్ట్ చేసిందో చూడండి మీరు ఒక్కసారి. సిఐడి వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా చంద్రబాబు నాయుడు ఒంటి మీద చేసారా, చంద్రబాబు నాయుడు చేపెట్టుకుని లాగారా, చంద్రబాబు నాయుడు పోలీస్ జీపులో ఎక్కించారా, చంద్రబాబు నాయుడుకి బెడీలేసారా, లేదా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతుంది ఎవరైనా అడ్డుపడ్డారా, చుట్టూ లాయర్లు పెట్టుకుంటే ఎవరైనా అడ్డుపడ్డారా, వాళ్ళ తాలూకా పార్టీ నాయకులు చుట్టూ చేరి ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరైనా అడ్డుపడ్డారా, లేదే ఎందుకు అడ్డుపడితే ఏంటి ఇలా ఉపయోగం, క్లియర్ గా దొంగ దొరికిపోయాడు అడ్డంగా ఆయన చేసినటువంటి దిక్కుమాల కార్యక్రమాలతో. ఎవరు అడ్డుంటే మా సిఐడికి ఏంటి ఉంటుందో ఇబ్బంది ఏముండదు. ఇంకా పోయి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన లండన్ వెళ్ళిన దానికి అత్యంత జుభుక్సాకరంగా మహిళల గురించి మాట్లాడటం అనేటువంటి దారుణం. ముందు చంద్రబాబును కాదు అరెస్ట్ చేయాల్సిన లోకేష్ ని, లోకేష్ పిచ్చి పరాకాష్ఠ జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టి ఇచ్చేస్తే మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ కొట్టేసిన సొమ్మునంతా కూడా ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా చేరవేయాలో అలా చేరవేసినటువంటి అసలు సూత్రధారి నారా లోకేష్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అవ్వక తప్పదు. థ్యాంక్ యూ అండి.